అక్కినేని నాగార్జున పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో ఎలాంటి కథతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది? ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా నాగార్జున గారి కెరీర్ లో 100వ సినిమాగా తెరకెక్కిస్తారా? ఇకపోతే ఈసారి నాగార్జున గారి కోసం అయితే పూరి జగన్నాథ్ ఎలాంటి కథ అయితే సిద్ధం చేసుకున్నాడనే వివరాలు అయితే తెలుసుకుందాం. నాగార్జున గారికి అయితే డిఫరెంట్ ఇమేజ్ అలాగే డిక్షన్ తో కూడిన యాటిట్యూడ్ ఇచ్చిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. ఇలాంటి డిక్షన్ అలాగే యాటిట్యూడ్ తో కలిసి వచ్చిన సినిమానే శివమణి. ఇందులో నాకు కొంచెం మెంటల్ అని ఆయన చెప్పాడంటే దానికి గల కారణమైతే పూరి జగన్నాథే. అయితే నాగార్జున గారితో అలాంటి సినిమా చేయొచ్చని ఎవరు కూడా ఊహించిన సమయంలోనే అలాంటి సినిమా చేసి చూపించారు. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ అంటూ మరో ప్రయత్నం చేస్తే సూపర్ సినిమా అయితే ఆశించినంత విజయం అయితే అందుకోలేకపోయింది. నాగార్జున పూరి జగన్నాథ్ కలిసి మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే పుకార్లు అయితే వైరల్ కూడా అవుతున్నాయి. డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఏం చేస్తున్నారు అనే చర్చ అయితే గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే చాలా మంది హీరోల పేర్లు అయితే గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో హీరో పేరు వినిపించడంతో అందరూ ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు. అతనే కింగ్ నాగార్జున గారు. గతంలో నాగార్జున గారిని అయితే ఒకసారి పోలీసు చేయగా మరోసారి పెద్ద దొంగగా చేశారు పూరి జగన్నాథ్. దీంతో ఈసారి నాగార్జున గారిని అయితే పూరి జగన్నాథ్ ఎలా చూపిస్తాడనేది అందరిలో చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పూరి జగన్నాథ్ తీసే ప్రతి తెలుగు సినిమా హీరోలకైతే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే నాగార్జున గారిని అయితే ఇప్పుడు ఎలా చూపిస్తాడనే విషయంలో అయితే ఆసక్తికరంగా మారింది. మరోవైపు నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ ఏంటంటే ఇప్పటి వరకు చిరంజీవి బాలకృష్ణ గారి పేర్లే వినిపించాయి. ఇక ఇప్పుడైతే తాజాగా నాగార్జున గారి పేరు కూడా వినిపిస్తుంది. అయితే చిరంజీవి బాలకృష్ణ గారిని కాదని నాగార్జున గారితో సినిమా చేస్తారా? చేస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే హ్యాట్రిక్ సినిమా ఎలాంటి కథతో వస్తుంది అనే వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులైతే ఆగాల్సిందే. ఇక నాగార్జున గారు ధనుష్ హీరో గారు నటిస్తున్న కుబేరా సినిమాలో కీలకమైన పాత్ర నటిస్తున్నారు. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వాటిలో పాన్ ఇండియా మల్టీ స్టార్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే గత కొన్ని నెలల క్రితమైతే మోహన్ రాజాతో తన 100వ సినిమా అన్నారు, కానీ అదైతే ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదని కూడా లేటెస్ట్ టాక్ వచ్చింది. అయితే త్వరలోనే నాగార్జున గారు 100వ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయంపై క్లారిటీ అయితే వస్తుందని కూడా తెలుస్తుంది.